రైతులకు నష్టం కలిగించే నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఢిల్లీ నడిబొడ్డున రోజుల తరబడి రైతులు ఆందోళనలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్ రాజ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి ఎలకపల్లి సంపత్ మాట్లాడుతూ రోజుల తరబడి ఆందోళనలు చేస్తున్న రైతులపై కేంద్ర ప్రభుత్వానికి కనికరం లేదన్నారు. వెంటనే నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ రోజు వారు కూడా మరి భారతదేశంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకునొచ్చినటువంటి రైతు వ్యతిరేక బిల్లు మీద పోరాటం చేస్తుంటే కూడా ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం దిగచ్చి వాళ్ళ ఒక సమస్యను కనీసం అర్థం చేసుకున్నటువంటి విధంగా కూడా లేదు. ఇలా వాళ్ళు తీసుకొచ్చినటువంటి బిల్లు కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా మరి ఓపెన్ మార్కెట్ అనటం వలన ఇక్కడికైనా ఢిల్లీకి, ఢిల్లీ నుండి ఇక్కడికి మరి వడ్లమ్ముకునేటువంటి పరిస్థితి ఉండదు. మరి భారతదేశంలో ఉన్నటువంటి రైతులను పూర్తిగా కూలీలుగా మార్చేటువంటి విధానంగా ఆ బిల్లు ఉన్నది కనుక రద్దు చేయాలని చెప్పేసి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగం కూడా పోరాటం చేస్తూ ఉంటే కూడా 1,20,00,000 మంది రోడ్లెక్కి మరి ఢిల్లీ నడిబొడ్డులో మరి రాస్తారోకలు, బంధులు మరి నిరసనలు తెలియజేస్తా అంటే అప్పటికి కూడా ఇప్పటికీ మరి రోడ్ల మీద అన్నాలు అనేది అన్నాలు అండుకొని మరి వాళ్ళు అక్కడనే కూడా నిధులు పోవడం జరుగుతూ ఉన్నది. 20